జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరూ మంచివాళ్లే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా జగన్మోహన్ రెడ్డి మంచివాడే. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కూడా మంచివాడే, రాజశేఖర రెడ్డి గారు మంచివాడే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు ఎప్పుడు చేశారు తెలుసా, ఎవరు చేశారో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వీడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్లి కేసులు వేసి ఆరోపణలు చేశారు. ఎస్, ఇదే చంద్రబాబు నాయుడు గారి నేను సవాలు ఇస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగానే బీజేపీ మీకు అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసిందని మీరు అనుకుంటా ఉంటే ఎందుకు మీరు మీ మంత్రి పదవులను అక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావడం లేదో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను నిలదీస్తా ఉన్నా. దమ్ము ధైర్యము ఉంటే మద్దతు ఉపసంహరించుకోండి. దమ్ము ధైర్యము ఉంటే ఇక్కడ మీకున్న మంత్రులను, బీజేపీ తరఫున ఉన్న మంత్రులను ప్రస్తావన చేయండి. దమ్ము ధైర్యం ఉంటే మీ మామ ఎన్టీ రామారావు గారు మీ గురించి తన బుక్ లో రాసిన మాట ఏందో తెలుసా? మీ అంత అవినీతి పరుడు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవడు లేడన్నారు మీ మామ ఎన్టీ రామారావు గారు. కమ్యూనిస్టు పార్టీలు మీ గురించి రాస్తూ బుక్ చూపించారు, ఏమన్నారో తెలుసా? బాబు జమానా అవినీతి ఖజానా అని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు మీ గురించి ఏకంగా బుక్కే రిలీజ్ చేశారు. తెలియకపోతే తెలుసుకోండి. ఇదొక్కటే కాదు, బీజేపీ పార్టీ కూడా మీ గురించి, మీ అవినీతి గురించి బుక్ రిలీజ్ చేసింది. తెలియకపోతే ఆ బీజేపీకి సంబంధించిన వాళ్ళని కూడా అడగండి, ఆ బుక్ కూడా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయాలి? గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకరు కాదు ఇద్దరు మాట్లాడిందే మాట రెండున్నర గంట సేపు నుంచి మాట్లాడిందే. అసలు ప్రజలు టీవీలు చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారో అన్న ధ్యాస కూడా లేదు. కనీసం వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి బాబు గారికి ఫోన్ చేసి, బాబు నేను నరేంద్ర మోడీని మాట్లాడుతున్నాను, బాబు నేను అరుణ్ జైట్లీని మాట్లాడుతున్నాను, జగన్ నా దగ్గరికి వచ్చి ఇవన్నీ అడిగాడు, రాష్ట్రాల గురించి మాట్లాడలేదా, మీకేం చెప్పాడా? మరి ఏందయ్యా ఇది ఎంత చక్కగా నొక్కారు అధ్యక్ష సన్నాయి నొక్కులు మాత్రం. నిజంగా డ్రామా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. రాజకీయాలలో కేసులు పెట్టడం, రాజకీయాలలో ఇరికించడం ఇవేవి కొన్ని కొత్త ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని రోజులు అదృష్టం కలిసి వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద 1000 పేజీల డాక్యుమెంట్ కోర్టుల దాకా వెళ్ళింది. కోర్టుల్లో టెక్నికల్ గ్రౌండ్స్ మీద చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్స్ ను యాక్సెప్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి అదృష్టం అది. ఇవాళటి గుణం చెప్తా ఉన్నా, కేసులు పెట్టడము, కేసులు పెట్టి ఇరికించాలనుకోవడము, దానివల్ల అవినీతి అని చెప్పి చెప్పడము, ఇవన్నీ చేయడము రాజకీయాలలో పెద్ద విషయమే. నిన్న ఈనాడు పత్రిక అధ్యక్ష గుండె ఆగి హెల్త్ అసిస్టెంట్ చనిపోయాడు అధ్యక్ష. ఇది అఫీషియల్ గజెట్ తెలుగుదేశం పార్టీ ఈనాడు. చదవండి అధ్యక్ష. 10 నెలల నుంచి జీతం అందక హెల్త్ అసిస్టెంట్ చనిపోయే ఘటన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు వచ్చాడు, ఉన్న జాబులు ఊడబెరుకుతున్నారు.